रश्या भारत मध्य बलवैन बंधम उंदनी वाटिनी एवरू विडदीयलेरनी रश्या विदेशांग शाख मंत्री सर्गी लावरोव अन्नारु चेप्पिन समयं कंटे मुंदे अन्नी ओप्पंदालु पूर्ति चेस्तामनी आयन परोक्षंगा S-400 कांट्राक्ट नु उद्देशिंची अन्नारु ఈ మధ్య అమెరికా వెళ్లిన భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత్కు రష్యాతో గల ఆయుధ ఒప్పందాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి ఆయుధాలు కొంటే ఢిల్లీపై కాట్సా నిబంధనలు అమలు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతంగా ముగించుకుని రావడం, ఇప్పుడు రష్యా దానిపై సానుకూలంగా స్పందించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రపంచంలోనే ఆధునిక రక్షణ కవచంగా పేరుగాంచిన S-400 విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రష్యా ప్రకటించింది. చెప్పిన సమయానికి వాటిని భారత్కు అందజేస్తామని తెలిపింది. మంగళవారం నుంచి ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటివరకు మాతో డీల్ చేసుకున్న ఏ దేశానికి కూడా ఆయుధాల విషయంలో ఆలస్యం చేయలేదని, ఇండియాకి కూడా అది తెలుసని ఆయన అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి బ్యాచ్ S-400 అందిస్తామని చెప్పారు. ఇప్పటికే భారత సైన్యం వాటి విషయంలో పూర్తి స్థాయి శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు తెలిపిన ఆయన, డీల్ గడువు అయిన 2025 నాటికి 5 S-400లు అందిస్తామని అన్నారు. వీటి నిర్వహణ విషయంలో కూడా మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా అక్టోబర్ 5, 2018లో భారత్ పర్యటనకు వచ్చిన పుతిన్తో ఈ విషయాన్ని సంప్రదించగా వాటిని అమ్మడానికి ఓకే చెప్పారు. ఈ డీల్ మొత్తం విలువ దాదాపు 44,000 కోట్లని తెలుస్తోంది. వాటిని విడతల వారీగా చెల్లించడానికి భారత ప్రభుత్వం షరతు విధించింది. అయినప్పటికీ మాస్కో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇంతకు ముందే వీటిని చైనా, టర్కీ కొనుగోలు చేశాయి. సిరియా, లిబియాలో వాటిని రష్యా తన మిత్రపక్షాల తరపున మోహరించింది. అక్కడ మంచి ఫలితాలను రాబట్టింది. వాటి ఫలితాలను భారత వ్యూహకర్తలు అధ్యయనం చేసిన అనంతరం వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఇవి భారత ఎయిర్ ఫోర్స్ లో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. వాటిలో 3 భారత వాయువ్య సరిహద్దుల్లో, 2 ఈశాన్య సరిహద్దులో ఉంచారని ఇప్పటికే నిర్ణయించారు. వాటితో పాటు రాఫెల్ ఫైటర్ జెట్లు కూడా ఆ సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ బేస్ల్లో నిలిపి ఉంచారని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెనికిడి. అయితే వాటికి సంబంధించిన బ్యాటరీల విషయంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా ప్రోడక్ట్ ఉన్నవి తమకు వద్దని కోరినట్టు సమాచారం. వాటిని ఉన్నపలంగా మార్చడానికి మాస్కో అంగీకరించిందని తెలుస్తోంది. భారత సరిహద్దులో చైనా గత కొన్ని రోజులుగా అలజడి రేపుతోంది. గత సంవత్సరంలో కేవలం గాల్వాన్ లోయలో మాత్రమే తన సైన్యాన్ని ఉపసంహరించిన చైనా హాట్ స్ప్రింగ్ లెప్సంగ్ వ్యాలీలో ఇంకా తన సైనికులను వెనక్కి పిలవలేదు. అంతేకాకుండా షార్ట్ రేంజ్ మిసైల్ వ్యవస్థలను అక్కడ మోహరించింది. వేటితో పాటు కొన్ని లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకులను కూడా మోహరించినట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ ఒక్క S-400 వ్యవస్థ ఎదుర్కోగలదు. ముఖ్యంగా ఆకాశ మార్గంలో వచ్చే శత్రు విహంగాలు మిసైల్స్ ను తునాతునకలు చేయగలదు. అందుకే వాటిని కొనుగోలు ఆపడానికి లేదా ఆలస్యం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తుందని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే సెర్గీ మాటలతో అవి పటాపంచులయ్యాయి.